గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు మహాసంయోగం. నేడు ఆకాశంలో అద్భుతం. ఒక్కటిగా కనిపిస్తున్న గురు శనిగ్రహాలు 400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. మరో వార్త, 48 రోజులు కీలకం. తొలి విడతలో 75 లక్షల మందికి కరోనా టీకా. 2 డోసుల పూర్తికి దాదాపు 48 రోజుల సమయం. రాష్ట్రానికి 1.5 కోట్ల దుష్ఫలితాలు ఎదురైతే సత్వర చికిత్సకు 10,000 ప్రత్యేక కిట్లు. అవసరమైతే తరలించేందుకు 60 ఆసుపత్రులు గుర్తింపు. టీకా పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు. కరోనాకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. మరో వార్త, సామాన్యుల ప్రధాని గురుద్వారా దర్శన. బందోబస్తు లేకుండా రాకాబ్గంజ్కు రాక. రైతుల ఆందోళన నేపథ్యంలో కీలక పరిణామం అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, వెన్ను చూపని పోరు. కొనసాగుతున్న అన్నదాతల నిరసనలు, నేడు నిరాహార దీక్షలు అంటూ వార్తను రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరో వార్త, జనవరి 3 దాకా సర్వదర్శనం టోకెన్లు లేనట్టే. ఇక 25 నుంచి 10 రోజుల పాటు స్థానికులకే ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి వస్తే ఇబ్బందులే అంటూ వార్తను ప్రచురించింది. మరో వార్త, ధరణిలో భూ వివరాలు చూసుకోవచ్చు. సర్వే నెంబర్లు, గ్రామ పటాలు కూడా. మ్యూటేషన్ల పరిష్కారం షురు. ఇక వారానికి ఒక విడత చొప్పున పాస్ పుస్తకాలు. 100 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్ల ఆదాయం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక నేటి నుంచి నేరుగా రిజిస్ట్రేషన్లు, రద్దీకి అవకాశం ఉన్న చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక రాబడి కాదు ఖర్చు రెట్టింపు. కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే. కార్పొరేట్ సంస్థలదే హవా అవుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బందులు. ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం. అనుబంధ రంగాలకు కష్టాలు అంటూ ఈనాడుతో మెగసెసే అవార్డు గ్రహీత పాలగుప్పి సాయినాథ్ వ్యాఖ్యానించారు. ఇంకా దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇంకా మరో వార్త, ఒప్పంద పొరుగు ఉపాధ్యాయుల వివరాలు ఇవ్వండి. ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశం. నియామకాలకు ఇది కీలకం అంటూ ఉద్యోగాలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, బ్రిటన్లో కొత్త కలవరం. విజృంభిస్తున్న నూతన రకం కరోనా వైరస్. ఇక మళ్లీ లాక్డౌన్ ప్రకటించిన జన్సన్ ప్రభుత్వం. అప్రమత్తమైన ఐరోపా దేశాలు, బ్రిటన్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక నేపాల్ పార్లమెంట్ రద్దు. ఇక ప్రధాని ఓలీ అనూహ్య నిర్ణయం. సొంత పార్టీలో తీవ్రమైన విభేదాలు. ఏప్రిల్-మేలో మధ్యంతర ఎన్నికలు. రాజ్యాంగ విరుద్ధం అంటున్న నిపుణులు. ఇక మరో వార్త, సిద్దిపేటలో ఎంసీఆర్ హెచ్ఆర్డి ప్రాంతీయ శిక్షణ కేంద్రం నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, వినువీధిలో విచిత్రం. దాదాపు 400 ఏళ్ల తర్వాత ఆవిష్కృతం. మళ్ళీ 2080 మార్చిలోనే సాక్షాత్కారం. నేడు అతి చేరువకు గురు శనిగ్రహాలు. సూర్యాస్తమయం తర్వాత కనువిందు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, పోస్టుల భర్తీకి పాత జోన్లే. 2 జోన్లు, 10 జిల్లాలు ప్రాతిపాదిక. రాష్ట్రపతి దగ్గరే కొత్త జోనల్ ఫైల్. ఆ ప్రక్రియ పూర్తికి మరింత సమయం. ఇక పాత పద్ధతే కొనసాగుతున్న ఉద్యోగ నేతలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. రిజిస్ట్రేషన్లు నేటి నుంచి షురు. ఇక కార్డు విధానంలో చేసేందుకు ఏర్పాట్లు. ఇక సిద్ధమైన అధికార యంత్రాంగం. ఆదివారం కూడా పనిచేసిన సిబ్బంది. ఎదురుకాని సాంకేతిక సమస్యలు. క్రమబద్ధీకరించిన స్థిరాస్తులకే అవకాశం. ఇక టోకెన్ పద్ధతిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే. ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, నేడు రైతుల నిరసన. 29 మంది అమర కర్షకులకు నివాళి. 25 నుంచి 27 వరకు టోల్ నిలిపివేత. రైతు సంఘాలకు విరాళాలపై బ్యాంకుల దృష్టి. అనుమతులు ఉండాలని హెచ్చరికలు. ఎంతమందిపై ఐటీ దాడులు చేస్తారు అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, సిరిధార గిరితేనే. ఆదివాసులకు కాసులు తెస్తున్న మధువు. సత్ఫలితాలు ఇస్తున్న నిర్మల్ ప్రాసెసింగ్ యూనిట్. ఉమ్మడి ఆదిలాబాద్లో 2,240 మందిలో సేకరణ. ఇతర జిల్లాల నుంచి సేకరించిన తేనె శుద్ధి ఇక్కడే. ఫ్లిప్కార్ట్లో గిరి బ్రాండ్ పేరుతో అమ్మకాలు అంటూ దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, జెన్యూ జవాన్లు. ఇక జెన్యూ మార్పిడి పరిజ్ఞానంతో శక్తివంతమైన సైనికుల సృష్టి. చైనా ప్రయోగాలు, జంతువులపై ట్రయల్స్ విజయం అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, కొమ్ములు తిరిగిన కరోనా. బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ కలవరం. ఉత్తర ఐరాన్ మినహా యూకే అంతటా వ్యాప్తి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కోవిడ్కు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్త. ఇక నేటి నుంచి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు. కార్డ్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, జోనల్కు విరుద్ధంగా ఆచార్యుల బదిలీలు. కాలేజ్ కమిషనరేట్లో ఇష్టారాజ్యం. స్వయం ప్రతిపత్తి పేరుతో దందా. 20 ఏళ్ల నాటి జీవో ద్వారా తతంగం.
ఇక జిల్లాలు గ్రామీణ ప్రాంతాల కాలేజీల్లో ఖాళీలతో విద్యార్థులకు అన్యాయం అంటూ వార్తను ప్రచురించింది. తమరో వార్త డిపిఆర్లు ఇచ్చేందుకు ఓకే, మనసు మార్చుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత మార్పు, ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధం చేయండి, ఇంజనీర్లకు రజిత్ కుమార్ సూచన, త్వరలో సీఎంతో ప్రత్యేక సమావేశం అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, 25న రైతులతో ప్రధాని భేటీ, నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ, యూపీలో 2500 చోట్ల కిసాన్ సంవాద్ కార్యక్రమాలు. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.